సో హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యూట్యూబ్ లో మనకి కస్టమైజ్ ఛానల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో దానిలో చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి సో అన్ని ఫీచర్స్ ఈ రోజు మీకు చూపిస్తాను అట్లానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలా చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి ఇవి మీకు మీ ఛానల్ కి చాలా యూజ్ అవుతాయి సో వీడియోని ఎండ్ వరకు చూడండి సో చూస్తే కనుక మీకు చాలా నేర్చుకోవడానికి కుదురుతుంది సో లెటర్ స్టార్ట్ ఆర్ వీడియో ఒకవేళ కనుక మీరు కంప్యూటర్ లేదా ల్యాప్టాప్ లేకపోతే మీ దగ్గర సో మీరు ఫోన్లో కూడా ఇది చేయొచ్చు బట్ ఏం ఓన్లీ థింగ్ ఏం చేయాలంటే మీరు గూగుల్ క్రోమ్కి వెళ్ళేసి అక్కడ యూట్యూబ్ డాట్ కామ్ అని క్లిక్ చేయండి దాని తర్వాత మీరు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్ టాప్ సైట్లో పెట్టుకోండి సో దాట్ మీకు డెస్క్ టాప్లో ఎలా అయితే కనిపిస్తుందో సేమ్ ఈస్ అలానే కనిపిస్తుంది సో దానివల్ల ఈవెన్ మనకి యూట్యూబ్ అప్లికేషన్లో కూడా ఆప్షన్స్ ఉండవు కేవలం గూగుల్ క్రోమ్ ద్వారా వెళ్తేనే మనకి ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి సో ఇప్పుడు నేను యూట్యూబ్కి వచ్చేసాను సో యూట్యూబ్కి వచ్చినాక మీరు ఇప్పుడు ఏం చేయాలంటే పైన మీ ఛానల్ లోగో ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేయాలి సో నేను అదే చేస్తున్నాను సో అది క్లిక్ చేయగానే ఇక్కడ ఫస్ట్ యువర్ ఛానల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద మీరు క్లిక్ చేయాలి సో నేను క్లిక్ చేశాను అండ్ క్లిక్ చేయగానే ఇక్కడ కస్టమైజ్ ఛానల్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా దాన్ని మీరు క్లిక్ చేయాలి సో దీని గురించి నేను మాట్లాడాను దీని గురించి నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి జాగ్రత్తగా చూడండి సో ఇది యూట్యూబ్ అనేది అప్డేట్ అయింది అక్కడి నుంచి మనకి కొన్ని ఫీచర్స్ అనేవి వచ్చాయి సో ఇప్పుడు ఫస్ట్ మనకి ఇక్కడ ఒక రెండు కనిపిస్తుంది కదా స్టార్టింగ్లో ఇదేంటంటే మనకి ఛానల్ ట్రైలర్ అనమాట అంటే ఇప్పుడు ఎవరైతే కొత్త పీపుల్ మన ఛానల్కి వస్తారో వాళ్ళకి మనం ఒక ఛానల్ ట్రైన్ ట్రైలర్ లాంటిది ఒకటి మనం పెట్టచ్చు అంటే ఇప్పుడు మన ఛానల్లో ఏమేమి ఉంటాయి అంటే ఎట్లాంటి టైప్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి అవన్నీ మనం తెలియజేయడానికి మనకు ఒక ఛానల్ ట్రైలర్ ఒక చిన్న వీడియోలా మేక్ చేసి ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి హైలైట్ వీడియో ఫర్ యువర్ సబ్స్క్రైబర్స్ టు వాచ్ అంటే మీకు మీకు ఉన్న సబ్స్క్రైబర్స్ చూడడానికి ఒక మంచి వీడియోని మనం మీరు హైలైట్ చేస్తే కనుక ఎప్పుడైతే వాళ్ళు మీ ఛానల్ విజిట్ చేస్తారో ఆ వీడియో స్టార్టింగ్ లో కనిపిస్తుంది అండ్ వాళ్ళు అండ్ నెక్స్ట్ ఇప్పుడు అలా మీ సబ్స్క్రైబర్స్ మీ ఛానల్ విజిట్ చేసినాక మీరు ఒక మంచి వీడియోని పెడితే హైలైట్ చేస్తే అది వాళ్ళు చూడొచ్చు అనమాట సో నెక్స్ట్ మీరు చూస్తే కనుక ఫీచర్డ్ ఛానల్స్ ఉంది కదా సో ఫీచర్డ్ ఛానల్స్ ఏంటంటే ఒకవేళ మీ దగ్గర మల్టిపుల్ ఛానల్స్ కనుక ఉంటే ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది సో ఈ ఫీచర్డ్ ఛానల్స్లో మీరు కనుక మీ మల్ మీ రెండు మీ సెకండ్ లేదా మీ థర్డ్ ఛానల్స్ని ఇక్కడ మీరు పెడితే కనుక సో ఎవరైతే మీ ఛానల్ విజిట్ చేస్తారో వాళ్ళు ఫీచర్డ్ ఛానల్స్ ఆప్షన్స్లో ఆ ఛానల్స్ని క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా వాళ్ళు ఆ ఛానల్కి వెళ్ళిపోతారు లేకపోతే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఛానల్స్ కానీ లేకపోతే మీ రిలేటివ్స్ ఛానల్స్ ఉంటే అవి కూడా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సో దానివల్ల మీరు ఏంటంటే మీరు ప్రమోషన్ లాగా చే ప్రమోషన్ లాంటిది మీరు చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పాపులర్ అప్లోడ్స్ సో మీకు నా హైయెస్ట్ వ్యూస్ ఏదైతే వీడియోకి వచ్చిందో దాన్ని మీరు మోస్ట్ పాపులర్ వీడియో అంటారు అండ్ అట్లా ఇక్కడ నాకు ఫస్ట్ టాప్ ఫైవ్ పాపులర్ వీడియోస్ని కూడా నేను అక్కడ నా ఛానల్లో కనిపించేటట్టు పెట్టుకున్నాను సో అండ్ నెక్స్ట్ మనం బ్రాండింగ్ లోకి వెళ్ళిపోదాం ఇది మీకు చాలా ఇంపార్టెంట్ బ్రాండింగ్ లో మనకు ప్రొఫైల్ పిక్చర్ మీకు తెలిసిందే ప్రొఫైల్ పిక్చర్ తర్వాత ఛానల్ బ్యానర్ లేకపోతే బ్యానర్ ఇమేజ్ రెండు ఒకటే సో ఈ రెండు మీకు తెలిసిందే అండ్ మూడోది ఏంటంటే వీడియో వాటర్ మార్క్ చాలా ఇంపార్టెంట్ సో దీని దీని వల్ల ఏంటంటే ఇప్పుడు మనం మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు ఈ వీడియో మీరు చూస్తున్నారు కదా సో కింద నాకు ఈ ఫోటో ఉంది కదా ఇక్కడ ఈ ఫోటో ఇది మీకు కనిపిస్తూ ఉంటుంది సో అది మనకు వాటర్ మార్క్ అంటారు సో ఆ ఫోటో కనుక మీరు క్లిక్ చేస్తే అక్కడ సబ్స్క్రిప్షన్ బాక్స్ అనేది వస్తుంది సో దాని వల్ల మీరు చాలా బెనిఫిట్స్ అనేది పొందొచ్చు అండ్ నెక్స్ట్ బేసిక్ ఇన్ఫో ఈ బేసిక్ ఇన్ఫో అనేది తెలిసిందే మనకి చాలా మనకి మన అబౌట్ సెక్షన్ లో ఉండే ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది అండ్ అట్లానే యూఆర్ఎల్స్ అనేవి మీ మీ ఛానల్ యుఆర్ఎల్ ఇక్కడ నాకు రెండు యూఆర్ఎల్స్ ఉన్నాయి కస్టమ్ యూఆర్ఎల్ ఒకటి నెక్స్ట్ ఇదంతా హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ తర్వాత వస్తాయి సో హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ లేని వాళ్ళు ఇంకా కష్టం యువరాలు పెట్టుకోలేరు అండ్ ఇవన్నీ కూడా అబౌట్ సెక్షన్ లో లింక్స్ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అండ్ దాని కింద వస్తే కనుక లింక్స్ బ్యానర్ ఫస్ట్ ఫోర్ లింక్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫో అంటే మన ఇమెయిల్ అడ్రస్ కనుక ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మనం ఇవ్వచ్చు అండ్ ఇక్కడ అబౌట్ సెక్షన్ ఉంది అండ్ దాని తర్వాత బ్రాండింగ్ ఇదంతా మీకు ఆల్రెడీ చెప్పేశాను అండ్ ఇక్కడ మీరు లేఅవుట్ లో ఇంకొన్ని ఫీచర్స్ ఉన్నాయి సో ఇక్కడ ఫీచర్స్ సెక్షన్స్ ఉన్నాయి కదా ఇక్కడ నేను ప్లస్ ఇక్కడ యాడ్స్ సెక్షన్ ఒక ఆప్షన్ ఉంది సో దీనిలో చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం నేను అన్నీ వాడట్లేదు బట్ మీకు చూపిస్తాను సో ఈ ప్లస్ యాడ్ సెక్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి షార్ట్ వీడియోస్ లైఫ్ నవ్వు పాస్ట్ లైఫ్ స్ట్రీమ్స్ ఇవన్నీ కూడా మనం ఎవరైతే మన ఛానల్కి విజిట్ చేస్తావో వాళ్ళందరి వాళ్ళందరికీ కూడా ఇక్కడ కనిపించేటట్టు పెట్టుకోవచ్చు అండ్ ఇక్కడ సబ్స్క్రిప్షన్స్ ఉంది కదా ఈ సబ్స్క్రిప్షన్స్ ఏంటంటే మనం అంటే ఇప్పుడు ఎవరైనా మనకి సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే మనకి సబ్స్క్రైబ్ చేశారో నెక్స్ట్ మనం ఎవరెవరికి సబ్స్క్రైబ్ చేసుకున్నామో ఇవన్నీ కూడా మనం మన ఛానల్లో చూపించుకోవచ్చు నేను చూపించుకోవట్లేదు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫీచర్ ఛానల్స్ అంటే ఆల్రెడీ చూపించాను మీకు అండ్ మల్టీ మల్టిపుల్ ప్లేలిస్ట్ క్రియేటెడ్ ప్లేలిస్ట్ సింగిల్ ప్లేలిస్ట్ సో ఇవన్నీ కూడా ఇక్కడ సెక్షన్స్లో ఉన్నాయి సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో సో దట్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ అని సబ్స్క్రైబ్ చేసేసేయండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్